దేవరకొండలో విజయ ప్రేమ కథ ఇప్పుడే నా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం జరిగింది. అలాగే నిర్మాత మనోదరావు గారు, అలాగే వెంకటరమణ గారు డైరెక్షన్లో ఈ సినిమా కొత్తోళ్లతో చేసిన సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కొత్త కాన్సెప్ట్తో వచ్చిన సినిమా 100% ఆడుతుందనే నమ్మకం మన ఇండస్ట్రీలో అందరికీ ఉంది. సో చూస్తే హీరో బాగున్నాడు, చక్కగా హీరోయిన్ కూడా బాగుంది, చాలా ఎనర్జీగా ఉంది అంతా టీం అంతా, అంటే యంగ్స్టర్స్ అందరూ కలిపి చేసిన సినిమా కాబట్టి డెఫినెట్గా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఎంటైర్ యూనిట్కి ఆల్ ద బెస్ట్, ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దేవరకొండలో విజయ ప్రేమ కథ, ఈ కాన్సెప్ట్ సబ్జెక్ట్ గురించి నాకు సింగిల్ లైన్లో డైరెక్ట్ చెప్తే సూపర్ అనిపించింది. సో ఎన్నో కొన్ని వేల సినిమాలు చూసిన నాకు కొత్త పాయింట్గా 100% అనిపించింది. సో ఈరోజు శ్రీకాంత్ గారు ఒక సింగిల్ ఫోన్ కాల్ చేయగానే దీపావళి పండగ రోజైనా సరే పర్లేదు రామ్మా అని చెప్పి ఆయన వచ్చి ఇది లాంచ్ చేయడం, చిన్నవాళ్ళు చిన్న నిర్మాతని చిన్న పొట్టిస్తున్న చిన్న డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో శ్రీకాంత్ గారు ఇది ఓపెన్ చేయడం అనేది చాలా చాలా సంతోషం ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. దేవరకొండలో విజయ ప్రేమ కథ మీడియా మిత్రులకి, ముఖ్యంగా శ్రీకాంత్ గారికి, సార్ మీకు చాలా అభిమాని సార్. నేను ఖడ్గము సినిమానే ఇప్పటికీ మర్చిపోయినటువంటి సినిమా, అది ఎన్నోసార్లు చూశాను. ఆ సార్ చేతుల మీదుగా నా మూవీ పోస్టర్ లాంచ్ కావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో దేవరకొండలో విజయ ప్రేమ కథ అసలు ఒక పల్లెటూరులో బ్యాక్డ్రాప్లోనే తీయడం జరిగింది. సో ఆడియో లాంచ్లో మిగతా స్టోరీ ఏంటి అని చెప్తాను. నాకు సహకరించిన టెక్నీషియన్ అందరికీ, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ నా మీద నమ్మకంతో, సో ఈ సినిమాకి ఒప్పుకొని నాతో తీసినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ చిత్రంలోని నటీ నటులు, ఇంకా సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్, వాళ్ళ కోఆపరేషన్ తోటి నేను చాలా తక్కువ పీరియడ్లోని ఈ సినిమా తీయడం జరిగింది. సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇంత ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ గారు ముఖ్య అతిథి వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇక్కడికి ఇంతవరకు తీసుకొచ్చిన మన వెంకట గోవింద్ గారికి, సురేష్ కొండటి గారికి, వీళ్ళకి ఇంకా రుణపడి ఉంటాము. ఈ మంచి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా డైరెక్టర్ గారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు విని ఎట్లయినా ఈ మూవీ తీయాలని తీయడం జరిగింది. దానికి తగ్గట్టే మూవీ కూడా మంచిగా వచ్చింది. సో మీరు అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈ దీపావళి నాడు మా బ్రదర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో దేవరకొండలో విజయ ప్రేమ కథ పోస్టర్ లాంచ్ అనేది చాలా ఆనందదాయకం. ఇదే ఫస్ట్ పాయింట్ సక్సెస్గా మనం అందరం గుర్తించవచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ గారి చాలా మంచి మనసు, ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తారు ఆయన, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే అందుకనే శ్రీకాంత్ గారు అంటే అందరం సంతోషపడ్డాం, ఎందుకంటే ఆ సార్ పేరులోనే ఎస్తోనే సక్సెస్ స్టార్ట్ అయింది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ దేవరకొండ విజయ ప్రేమ కథ ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ అందులో నటించిన అందరు ఆర్టిస్టులకి ఆల్ ది బెస్ట్. దేవరకొండ విజయ్ గారి ప్రేమ కథ, నేను మొదటిసారి నటించిన మూవీ ఇది. ఈ మూవీ శ్రీకాంత్ గారితో పోస్టర్ ఓపెన్ చేయడం, ఇది దీపావళి రోజు ఓపెన్ చేయడం చెప్పలేకపోతున్నాను. ఎంత ఆనందంగా ఉంది అంటే ఇది అసలైన దీపావళి నా లైఫ్లో. దీపావళి రోజు ఇది శ్రీకాంత్ గారితో ఓపెన్ అవ్వడం, చాలా థ్యాంక్స్ సార్. నాకు ఆయన పక్క నుండి ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నా పేరు సదాచంద్ర. దేవరకొండ విజయ ప్రేమ కథ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం చేశాను. చక్కటి 5 పాటలు చేశాము. ముఖ్యంగా ఈ ఒక పోస్టర్ రిలీజ్ అనేది శ్రీకాంత్ సార్తో రిలీజ్ అవ్వడం అనేది, హీరో అంటే నిజమైన శ్రీకాంత్ సార్, ఎందుకంటే స్వయం కృషితో వచ్చి మనకు ఎంతమందికో ఇన్స్పిరేషన్ అయ్యారు. అలాంటి సారు మా చిత్రానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి చేయడం అనేది అది ఫస్ట్ సక్సెస్గా భావిస్తున్నాము. సార్ పేరు చెప్పగానే మాకు సంతోషమైంది సార్ రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇది మీ బ్లెస్సింగ్, మీ దీవెనని మేము సంతోషపడుతున్నాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ డైరెక్టర్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్ మా మన్మథ సార్కి అండ్ విజయ్ శంకర్ హీరో గారికి, ప్రతి ముఖ్యంగా కొండేటి సురేష్ సార్కి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం అనేది కూడా ఒక సక్సెస్కి అనవాలు. సో ఈ విధంగా ఇలా మేము కలవడం అనేది కూడా సంతోషంగా ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్, దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.